हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल स्मार्ट गार्डनिंग टिप्स। मनम एदैना पनी मोदलुपेट्टे मुंदु दानि गुरिंचि विषयालन्नी क्लियर गा तेलुसुकोवडानिकि प्रयत्निस्तां। अलागे नेनु टेरेस गार्डन गुरिंचि तेलुसुकोवडानिकि माकु तेलिसिन ओक अंकल इंटिकि वेल्लानु। कोत्तगा टेरेस गार्डन स्टार्ट चेसे वाळ्ळु ई वीडियो चूस्ते वाळ्ळकि कोन्नि सजेशन्स उपयोगपड़तायनि नेनु अनुकुंटुन्नानु। अंदुके ई वीडियो नेनु तीस्तुन्नानु। ई वीडियोनि लास्ट वरकु चूडंडि फ्रेंड्स। फस्ट टाइम ना चैनल को वस्ते गनुक लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेसुकोंडी। ई मिद्दे तोटलो अन्नी रकाल कायगूरलु आयन पंडिंचारु। अंदुलो तेल्ल वंकायलु, नल्ल वंकायलु, बेंडकायलु, टमाटोस, काकरकायलु, आनपकायलु, पोट्लकायलु, बीरकाय, इला अन्नी रकाल पंटलु पंडिंचारु। मोदट्लो मोक्कलन्नितिनी कर्ड बकेट्लो पेंचडं मोदलुपेट्टारु। तर्वात वाटिनी इलागा మడుల్లాగా కట్టుకొని అందులో పెంచడం మొదలుపెట్టారన్నమాట। అయితే ఈ మడుల్ని ఎలా చేశారు? ఫస్ట్ స్లాబ్లో స్లాబ్ని వాటర్ ప్రూఫింగ్ చేసుకొని దానిలోని రెండు ఇటుకల మందంలో మడుల్ని తయారు చేసుకున్నారు। ప్లాస్టిక్ కవర్ కూడా వేశారు, ఇంకా కిందకి సీపేజ్ అవ్వకుండా, వాటర్ అంతా కూడా సీపేజ్ అవ్వకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుని ఇలా మట్టిని సాయిల్ మిక్స్ని చేసుకున్నారన్నమాట। అయితే సాయిల్ మిక్స్ ఎక్కువ శాతం కోకోపీట్ ని యూస్ చేశారు। శాండ్, కోకోపీట్, తర్వాత సాయిల్, తర్వాత కౌ మెన్యూర్, ఈ నాలుగిటిని తీసుకున్నారు। ఇందులో కోకోపీట్ ఎక్కువగా తీసుకున్నారు, ఎందుకంటే టెర్రస్ మీద ఎక్కువ బరువు పడకుండా ప్లస్ వాటర్ కూడా ఎక్కువ రిటెన్షన్ ఉంటుందని। ఇవన్నీ వంకాయ మొక్కలు, ఆ వెనక ఉన్నవన్నీ పసుపు మొక్కలు అన్నమాట। సమ్మర్లో ఎండకి మొక్కలు పాడవకుండా గ్రీన్ నెట్ని వేశారు, చుట్టూ వేశారు, తర్వాత పైన కూడా వేశారు పందిరితో పాటు। వంకాయ మొక్కలు నారు వేశారు, తర్వాత కాకరకాయ మొక్కలు కూడా నారు వేసుకున్నారు। ఇక్కడ పందిరి చేశారు, వీటికన్నిటికీ చెక్కలు వాడారన్నమాట। చెక్కలు, పురుకోస, గట్టి పురుకోస వాడి పందిరి తయారు చేశారు ఈ క్రీపర్స్ అన్నిటికీ వాటిని పాకించడానికి। అందులో కాకరకాయ, పొట్లకాయ, ఆనపకాయ, బీరకాయ, తర్వాత దొండకాయ, ఇలా అన్ని రకాల క్రీపర్స్ ఇక్కడ చూడొచ్చు। మనము ఈ షేడ్ నెట్ తీసుకునేటప్పుడు 50-50 షేడ్ నెట్ని తీసుకుంటే అది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది। మొక్కలకు కూడా సూర్యరశ్మి కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి సూర్యరశ్మి వచ్చేటట్టు, నీరు రైనీ సీజన్లో వాటర్ని ఆపేటట్టుగా 50-50%ది తీసుకోమని చెప్పారు। మొక్క బలంగా పెరగాలంటే వేర్లు చాలా బాగా పెరగాలి, స్ప్రెడ్ అవ్వాలి, అందుకని ఈ మడుల్లోని మట్టిలోనే బాగా పెరుగుతున్నాయి, బకెట్ కన్నా ఇది ఇందులో బాగా పెరుగుతున్నాయని అని చెప్పారు। బెండకాయ మొక్కలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత పెద్దగా పెరిగినాయో, చాలా కాయలు వస్తాయి। తెల్ల వంకాయలైనా, బెండకాయలైనా, దొండకాయలైనా, పువ్వుల మొక్కలు కూడా చాలా బాగా పెరిగినాయి, ఎర్ర గులాబీ, తెల్ల గులాబీ, ఇవి పెంచుతున్నారు। మనం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఎన్ని మొక్కలు వేసుకుంటాము, ఎటువైపు క్రీపర్స్ వేసుకుంటాము, ఎటువైపు మొక్కలు పెంచుకుంటాము, ఎటువైపు మడులు వేసుకుంటాము, ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసుకుని దాని తగ్గట్టుగా మనం టెర్రస్ గార్డెన్లో ప్లాన్ చేసుకుని వేసుకుంటే చాలా కన్వీనియంట్గా తక్కువ ప్లేస్లోనే ఎక్కువ మొక్కలు, ఎక్కువ పంటని మనం పొందగలుగుతాం। ఈ మింట్ ప్లాంట్స్ కూడా లీవ్స్ చాలా బలంగా పెరిగాయి, చూడడానికి కూడా చాలా బాగుంది। మొదట్లో ఈ కర్డ్ బకెట్స్లో పెంచేవారు, తర్వాత మిద్దె తోటలో ఆ మడులు కట్టుకొని మట్టిని పోసుకొని అది పెంచుకోవడం మొదలుపెట్టారు। ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పారు, పందిర్లు వేసినప్పుడు ఫ్రూట్ ఫ్లై అని ఒకటి పురుగు, చాలా పురుగు ఫ్రూట్స్ని అట్లని వెజిటేబుల్స్ని తినే పాడు చేసిందని చెప్పారు। వాటి కోసం ఇన్సెక్ట్ ట్రాప్, ఎల్లో కలర్లోని ట్రాప్స్ని
ఆయన హ్యాంగ్ చేసి పెట్టారన్నమాట. వాటికి చాలా ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి వాటికి స్టిక్ అయినాయి. అలాగ ఆయన పంటనంతా కాపాడుకున్నారు. అలా ఈ దొండకాయలకి, కాకరకాయ, పొట్లకాయ ఇవన్నిటికి కూడా చాలా బాగా కాపాడింది. ఇప్పుడు కింద మొక్కలు చూద్దాం ఫ్రెండ్స్. ఇది చిక్కుడు, నాటు చిక్కుడు, కింద భూమిలో పాతింది, దాన్ని టెర్రస్ మీదకి పాకించారనమాట. ఇదంతా ట్రే ఫెన్సింగ్ అంతా కూడా ఐరన్ ఫెన్సింగ్ వేయించారు. దీనికి కూడా మనం క్రీపర్స్ పాకించుకోవచ్చు. తర్వాత ఇది నల్లేరు మొక్క. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇక్కడ. ఇది ఆయుర్వేదంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. బోన్స్ వాటికిని పచ్చడి చేసుకుని తిన్నా, రెగ్యులర్గా యూస్ చేస్తే మన డైట్లోని చాలా బెనిఫిషియల్ అని చెప్పారు. దీనిది ఒకట ముద్రకమ్మ తీసుకెళ్ళి మనం భూమిలో పాతితే అది మళ్ళీ ఇలాగా చిగురించి అల్లుకుంటుంది. తర్వాత ఇది యెల్లో ఫ్లవర్స్ క్రాటన్ మొక్క. దీన్ని కూడా ఫెన్సింగ్కి మనం అల్లించామంటే మొత్తం అంతా కవర్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది మనం కిచెన్లో రెగ్యులర్గా వాడేది. ఈ మొక్క పేరు ఏంటో తెలిస్తే కనుక మీరు కమెంట్లో తెలియచేయండి. ఇది కూడా ఒకటి మనము వంటకు వాడుకునే ఒక మొక్క. దీని పేరు కూడా తెలిసినట్టయితే మీరు కమెంట్లో తెలియచేయండి. ఈ మొక్క ఒక అంబ్రెల్లా షేప్లో వస్తుంది. దాని ఆకులు చాలా అందంగా ఉంటుందన్నమాట. తమలపాకులు మనం పూజకు వాడుకుంటాము, తాంబూలం వేసుకోవడానికి కూడా వాడతాము. మిగిలిన ఇవన్నీ కూడా దేవుడి కోసం అని కావాల్సిన పూల కోసం వీటిని పెంచుకుంటున్నారు. ఇక్కడే తులసి మొక్క ఉంది, మందారాలు ఉన్నాయి, ఎర్ర మందారం, తెల్ల మందారం ఇక్కడ నేను ఫస్ట్ టైం చూశాను ఫ్రెండ్స్. ఉసిరి చెట్టు అవి కూడా ఉన్నాయి, పూజకు కావాల్సినవి. ఇవన్నీ బయట ఇంటి కాంపౌండ్ వాళ్ళు బయటకు ఉన్న మొక్కలు, ఇవన్నీ ఫెన్సింగ్లో చేసుకుని అందులో పెంచుకుంటున్నారు. కరివేపాకు, కనకాంబరాలు, తర్వాత అరటిగెల, వేప చెట్టు పెద్దది ఉన్నది, దాని దగ్గరే ఒక పాము పుట్ట కూడా ఉంది.